నమస్తే మిత్రారా చాలామంది ఆస్పిరెంట్స్ జేఎల్కు ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి డిఎల్కి ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి అదే రకంగా గురుకుల పీజీటీ దరఖాస్తులకు రేపే ఆఖరి తేదీ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది కాబట్టి తప్పకుండా ఎవరైతే అప్లై చేయాలనుకుంటారో తప్పకుండా చేసేయండి ఎందుకంటే గడువు పెంచుతారని ఎదురు చూడకండి లాస్ట్ మూమెంట్లో వెబ్సైట్ అనేటువంటిది కొద్దిగా ఇబ్బంది పెడుతుంది కాబట్టి జేఎల్డిఎల్కి సంబంధించినటువంటి దరఖాస్తు ఆ గడువుని పెంచుతారని చాలామంది అనుకున్నాము కానీ అది పెంచలేకపోయారు కాబట్టి తప్పకుండా దీన్ని కూడా పెంచకపోవచ్చు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇప్పుడే చేసేయండి గురుకుల పీజీటీ దరఖాస్తులకు రేపు ఆఖరి తేదీ మొత్తం పన్నెండు వందల డెబ్బై ఆరు పోస్టులు భర్తీ ఇప్పటికే యాభై వేలకు పైగా దరఖాస్తులు నమోదు అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచి చూడొద్దు ట్రిప్ విజ్ఞప్తి ఇలా విజ్ఞప్తి చేయడం అనేటువంటి జరిగింది అయితే చాలామంది యాస్పిరెంట్స్ ఏం చేస్తున్నారంటే సార్ జైలుకు ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి డిఎల్కి ఎన్ని వచ్చినాయి అనేటువంటిది ఒకసారి చూసినట్లయితే మనం కామన్గా జైల్కు సంబంధించినటువంటి దరఖాస్తులు కామన్గా మనము నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై మూడు దరఖాస్తులు రావడం అనేటువంటిది జరిగింది అదే రకంగా డిఎల్కు సంబంధించినటువంటి ఏడు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు దరఖాస్తులు రాగా మొత్తం యాభై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు దరఖాస్తులు నమోదు అయినట్లు వెల్లడించారు ఇంకా పీడీ లైబ్రేరియన్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ అంటే టీజీటీ పోస్టులకు లక్ష దరఖాస్తులు వచ్చినట్టు వివరించారు అయితే పీజీటీకు దాదాపుగా యాభై వేలకు పడిగా దరఖాస్తులు రావడం అనేటువంటి జరిగింది ఇంకా రేపటి వరకు టైం ఉంది కాబట్టి చూద్దాం అయితే కామన్గా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాలలో ఖాళీగా ఉన్న పన్నెండు వందల డెబ్బై ఆరు పీజీటీ స్కూల్ లైబ్రేరియన్ నాలుగు వందల ముప్పై నాలుగు స్కూల్ ఫిజికల్ డైరెక్టర్లు రెండు వందల డెబ్బై ఐదు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ రెండు వందల ఇరవై ఆరు మ్యాజిక్ టీచర్ నూట ఇరవై నాలుగు పోస్టుల భర్తీకి గత ఏప్రిల్ ఇరవై నాలుగున నోటిఫికేషన్ ట్రిప్ జారీ చేసిన విషయం అందరికీ తెలిసింది కాబట్టి ఈ రకంగా చివరి నిమిషం వరకు వేచి చూడొద్దు తప్పకుండా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తప్పకుండా ఈ దరఖాస్తు అనేటువంటిది పెంచేటువంటి అవకాశం అయితే లేకపోలేదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీరైతే దరఖాస్తు చేసుకోండి సో ఎనీహౌ తప్పకుండా మీరు గురుకులకు ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పైరెన్స్ ఎవరైతే ఉన్నారో పేపర్ వన్కు సంబంధించినటువంటి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి అందులో ప్రొఫెషియన్సీ ఇన్ ఇంగ్లీష్ బేసిక్ ప్రొఫెషియన్సీ ఇన్ ఇంగ్లీష్లో భాగంగా తప్పకుండా ప్రతి చాప్టర్ కూడా మనం చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాము కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మన వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం రోజుకొకటి కాబట్టి తప్పకుండా చూడండి పాటుగా టెక్స్ట్వల్ గ్రామర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మీరు మీ యొక్క సబ్జెక్టు మీ యొక్క కాంటెంటు మీ యొక్క సబ్జెక్టు రిలేటెడ్ ఏదైనా సరే మదర్ సబ్జెక్ట్ కాబట్టి డెప్త్గా చదవచ్చు దాంట్లో మార్కులు అధికంగా తెచ్చుకోవచ్చు కానీ పేపర్ వన్ ఏదైతే ఉందో జనరల్ స్టడీస్ ఏది వస్తుందో తెలియదు జనరల్ ఎబిలిటీస్ ఏది వస్తుందో తెలియదు కానీ జనరల్ ఇంగ్లీష్లో మాత్రం తప్పకుండా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేర్చుకుంటే మంచిగా స్కోర్ చేయొచ్చు మార్కులు కాబట్టి డిసైడింగ్ ఫ్యాక్టర్గా పేపర్ వన్ మారబోతున్నది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ పేపర్ వన్ను ను నిర్లక్ష్యం చేయకుండా ప్రతిరోజు కూడా చదివేటువంటి ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదే రకంగా చాలామంది యాస్పరెంట్స్ అంటే ఇప్పుడు ఏ బుక్ చదవాలి ఎలా చదవాలి అనేటువంటిది ఇంకా వెతుకుతూ ఉన్నారు ఫస్ట్ అకాడమీ బుక్స్ చదవండి తర్వాత మీకు కావాల్సినటువంటి ఏదైనా ఇన్స్టిట్యూట్ మెటీరియల్ మీరు కోచింగ్ వెళ్ళి ఉంటే అది చదవండి లేకుంటే మార్కెట్లో లభించేటువంటి పుస్తకాల్లో ఎస్ఎస్ పబ్లికేషన్ అన్న ఏదైనా మీరు చదివినటువంటి పుస్తకాన్ని చదవండి కానీ మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు మార్కెట్లో కనిపించే ప్రతి బుక్ తీసుకొని దానికి ప్రిపేర్ అవుతా దీనికి ప్రిపేర్ అవుతా అని అనుకోకండి ఒకే పుస్తకాన్ని పదిసార్లు ప్రిపేర్ అయితే కమాండింగ్ వస్తుంది పది రకాల పుస్తకాలు తీసుకొని మనం పరిశాన అయ్యేదానికంటే ఒకే పుస్తకాన్ని పదిసార్లు చదివితే ఆ సబ్జెక్టు పైన కమాండింగ్ వస్తుంది అదే రకంగా దాని తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే ప్రాక్టీస్ బిట్స్ ప్రాక్టీస్ బిట్స్ చేసిన తర్వాత తప్పకుండా సబ్జెక్ట్ పైన ఎక్కడ మనం స్ట్రెంగ్గా ఉన్నాము ఎక్కడ మనం వీక్గా ఉన్నాము అనేటువంటి తెలిసిపోతుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఆ యొక్క దృష్టికోణంతో మన యొక్క ప్రిపరేషన్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్